పీపుల్ అసిస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10,000 మొక్కలు నాటడానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రోగ్రామ్ ముందు గ్రామంలో దాదాపు 5,000 మొక్కలు వరకు నాటాము. ఈ సంవత్సరంలో మాన్సూన్ చెప్పడం జరిగింది. అందరికీ తర్వాత మొక్కలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడికైనా కావాలంటే వీరికి ఫ్యాక్ట్ కానీ తర్వాత ఆర్గనైజేషన్స్ కానీ ఈ మాన్సూన్ సీజన్లో నాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సఫిషియంట్గా చెట్లు 19 సీజన్లో మనం ప్లాంటింగ్ చేస్తాం. మా ఒక 13 మండలాల్లో కనీసం ఒక 15 నుంచి 20 గ్రామాల్లో అట్లీస్ట్ ఒక 10,000 మొక్కలు నాటుకోవాలి. సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. మాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. మా తరఫున మా ప్యాక్ రాష్ట్ర తరఫున ధన్యవాదాలు. పచ్చదనంలో భాగంగా 12 స్టార్ట్ చేసింది. మొక్కలు నాటడం పనులు సార్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ 52 యూనిట్లు మన ట్రస్ట్ తరఫున ప్రాథమిక సెంటర్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీఆర్జేసి కోచింగ్ తరఫున దాదాపు 500 మంది మెరిట్ తీసి వాళ్ళు 150 మందికి ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు 12 మంది కౌన్సిలింగ్కి హాజరు కావడం, అందులో 4 సీట్ రావడం శుభసూచకం. అందులో భాగంగానే ఈ వర్షాకాలంలో జూలై ఆఖరికల్లా 10,000 మొక్కలు నాటే లక్ష్యంతో గ్రీన్ విలేజ్ అనే ఒక ప్రధానమైన కార్యక్రమంతో ముందుకెళ్ళడం జరుగుతోంది. అందులో భాగంగానే ముడి గ్రామంలో గ్రీన్ విలేజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలతో 10,000 మొక్కల్ని వివిధ గ్రామాల్లోనూ వివిధ పాఠశాలలోనూ నాటడం మాదిగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పేద విద్యార్థులకు పేదవారికి అనేక విధాలుగా మా వద్దగా ఆర్థికంగాను మరి
మరి ఏ విధమైన ప్రోత్సాహంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.